మన ఛానల్లో ఆల్రెడీ సేల్స్కు ముందు ఆల్మోస్ట్ అన్ని ప్రైస్ రేంజ్లో బెస్ట్ మొబైల్స్కి సంబంధించిన వీడియోస్ అయితే వచ్చాయి. సో ఏ ప్రైస్ రేంజ్లో ఏదేది బెస్ట్ అని, ఈ వీడియోలో 10 to 15,000 ప్రైస్ రేంజ్లో మనం ఇప్పుడు కన్సిడర్ చేయాల్సిన మొబైల్స్ ఏంటి అనేది డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అండ్ ఈ నెల రెండు నెలలు కూడా ఏదో ఒక ఆఫర్స్ అయితే ఉంటాయి, ఆ ఆఫర్స్లోనే కొనే ప్రయత్నం చేయండి. కార్డ్ డిస్కౌంట్తో అడిషనల్గా మీకు 1,000 to 1,500 అయితే సేవ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా వీడియో మొదలెడదాం. అండ్ ఫస్ట్ ఇది మోటో G45, రెగ్యులర్గా 11,000 ఉంటుంది, విత్ కార్డ్ డిస్కౌంట్ 999 అయితే వస్తుంది. ఈ ప్రైస్ రేంజ్ మనకి 6.5 inch HD+ 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్న IPS LCD డిస్ప్లేతో వస్తుంది. 5000mAh బ్యాటరీ, 20W ఛార్జింగ్ సపోర్ట్తో అండ్ గొరిల్లా గ్లాస్ 3తో స్నాప్ డ్రాగన్ 6S Gen 3 ప్రాసెసర్తో వస్తుంది, 5G సపోర్ట్తో. సో ఎంట్రీ లెవెల్లో ఒక 5G ఫోన్ కావాలి, స్ట్రిక్ట్ బడ్జెట్ 10,000 అనుకున్న వాళ్ళు దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే స్టీరియో స్పీకర్స్ వస్తాయి, డాల్బీ ఆట్మోస్ ఉంటుంది అండ్ 12 5G బ్యాండ్స్ని సపోర్ట్ చేస్తుంది. అండ్ ఈ ప్రైస్ రేంజ్లో కూడా 128GB UFS 2.2 స్టోరేజ్తో అయితే వస్తుంది. సో డెఫినెట్గా స్ట్రిక్ట్ బడ్జెట్ 10,000 ఉంటే దీనిపై అయితే ఒక కన్నేయండి. అండ్ నెక్స్ట్ ఇది వివో T3X, ఫ్లిప్కార్ట్లో వివో పేరుతో, అమెజాన్లో IQ Z9X పేరుతో అయితే సేల్ అవుతుంది. రెగ్యులర్గా 15,000 ఉంటుంది, మనకి కార్డ్ డిస్కౌంట్తో కలుపుకొని 12,300 ఆ ప్రైస్ రేంజ్లో అయితే వస్తుంది. దీంట్లో మనకి 6.72 inch ఫుల్ HD+ 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్న IPS LCD డిస్ప్లేతో వస్తుంది. ఇంతకుముందు మనం మాట్లాడుకున్న మోటో ఫోన్లో HD డిస్ప్లేనే ఉంటుంది, ఇది ఫుల్ HD రెజల్యూషన్తో వస్తుంది. సో మీకు HD రెజల్యూషన్ సరిపోదు అనుకుంటే అంత నోటీస్ చేయరు, బట్ స్టిల్ మీకు ఫుల్ HD రెజల్యూషన్ కావాలనుకుంటే మీకు ఇది బెటర్ ఆప్షన్ అవుతుంది. ఓవరాల్ ప్యాకేజ్గా చూసినా ఒక 2,000 ఎక్కువ పెట్టుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే స్నాప్ డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్తో వస్తుంది, స్టీరియో స్పీకర్, 6GB ర్యామ్, 128GB స్టోరేజ్, బ్యాక్ సైడ్ 50MP మెయిన్ సెన్సార్తో వస్తుంది. అండ్ ఇందులో కూడా 2MP యూజ్లెస్ సెన్సార్ ఉంది అండ్ ఫ్రంట్ జస్ట్ 8MP కెమెరానే ఉంటుంది. 6000mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఈ మొబైల్పై నాన్ ఆఫర్స్ టైంలో అయితే కార్డ్ డిస్కౌంట్ ఉండదు, బట్ ప్రజెంట్ సేల్స్ నడుస్తున్నాయి కాబట్టి కార్డ్ డిస్కౌంట్ అయితే ఉంటుంది. అండ్ ఇందులో 6GB ర్యామ్ గురించి చెప్పాను కదా, 12,300 అని. ఒకవేళ మీరు 4GB ర్యామ్కి వెళ్తే మాత్రం ఇంకా తక్కువలో వస్తుంది, బట్ 10,000 పైన పెడితే మ్యాక్సిమం 6GB ర్యామ్ మొబైల్ని ప్రిఫర్ చేయండి ఏ మొబైల్ కొన్నా. అండ్ దీనికి సంబంధించి డీటెయిల్ రివ్యూ మన ఛానల్లో ఉంది, ఒకసారి అయితే చెక్ చేయండి. నేను 12,000 నా పర్సనల్గా అయితే ఈ IQ Z9X లేదా ఈ వివో T3X అయితే ప్రిఫర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇది రియల్మీ Narzo 70 Turbo, రీసెంట్గా లాంచ్ అయింది. సో 17,000 ఉంటుంది, 2,000 కూపన్ ఆఫ్ అయితే ఉంది అమెజాన్లో. సో 14,998 అయితే వస్తుంది, ప్రజెంట్ సేల్స్ నడుస్తున్నాయి కదా సేల్స్లో. ఈ ప్రైస్ రేంజ్లో క్లియర్ ఆప్షన్, బెస్ట్ ఆప్షన్ ఇప్పుడున్న వాటిలో. అండ్ ఇందులో మనకి 6.67 inch ఫుల్ HD+ అమోలెడ్ డిస్ప్లే వస్తుంది, 120Hz రిఫ్రెష్ రేట్తో, HDR10+ని సపోర్ట్ చేస్తుంది, Dimensity 7300 ఎనర్జీ ఎడిషన్ చిప్సెట్తో వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ 50MP మెయిన్ సెన్సార్, 2MP యూజ్లెస్ సెన్సార్, ఫ్రంట్ 16MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వస్తుంది, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో. అండ్ ఈ మొబైల్లో చిప్సెట్ని అయితే బాగా ఆప్టిమైజ్ చేశారు, 90fps BGMI సపోర్ట్ని కూడా అన్లాక్ చేశారు అండ్ డిస్ప్లే బాగుంటుంది. సో ఓవరాల్గా 15,000లో మంచి ప్యాకేజ్డ్ ఫోన్ అని అయితే చెప్పొచ్చు, బట్ కెమెరాస్ మాత్రం అబవ్ యావరేజ్ అయితే ఉంటాయి, బట్ స్టిల్ రిమైనింగ్ ఆస్పెక్ట్స్ చూస్తే పర్ఫెక్ట్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ ఇది Poco X6 Neo, రెగ్యులర్గా 14,000 ఉంటుంది, కార్డ్ డిస్కౌంట్తో కలుపుకొని నియర్లీ 12,100 అయితే వస్తుంది. 6.67 inch 10-bit 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్న అమోలెడ్ డిస్ప్లే, Dimensity 6080 ప్రాసెసర్, బ్యాక్ సైడ్ 108MP మెయిన్ సెన్సార్తో వస్తుంది. చాలామంది నాకు 108MP కెమెరా కావాలి అంటారు, అలాంటి వాళ్ళు ఇదిన్ని అయితే చూడొచ్చు. బట్ 108MP ఉన్న, 50MP ఉన్న, 12MP ఉన్న రెజల్యూషన్ చూడకండి, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి కెమెరా పర్ఫార్మెన్స్ బాగా రావడానికి. సో పేరుకే 108MP అయితే ఉంది, బట్ రిమైనింగ్ ఈ ప్రైస్ రేంజ్లో ఉన్న వేరే మొబైల్స్ 50MP అండ్ వేరే రెజల్యూషన్తో ఎలా పర్ఫామ్ చేస్తారో అలాగే ఉంటుంది, పెద్ద హ్యూజ్ డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు. ఇంకా చెప్పాలంటే తక్కువ MP రెజల్యూషన్తో ఉన్న మొబైల్సే బెటర్గా పర్ఫామ్ చేస్తాయి. సో 108MP ఇట్లా నెంబర్ను మాత్రం ఎప్పుడు పట్టించుకోకండి ఏ ప్రైస్ రేంజ్లో అయినా కానీ. సో కెమెరాస్ మాత్రం పర్లేదు ఈ ప్రైస్ రేంజ్కి అయితే అక్సెప్టబుల్. ఫ్రంట్ 16MP కెమెరా, 5000mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, మోనో స్పీకరే అయితే వస్తుంది, డ్యూయల్ స్పీకర్ ఇచ్చి ఉంటే బాగుండేది. సో 12,000 ప్రైస్ రేంజ్లో ఈ IQ Z9X, ఇంకా వేరే ఆప్షన్స్ ఏవి లేకపోతే డీసెంట్ ఆప్షనే. అండ్ పోకో అంటే నెగిటివ్ ఇంపాక్ట్ ఉన్న వాళ్ళు, పోకోతో బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు దీని జోలికి అయితే వెళ్ళకండి, అదర్వైజ్ మీ ఇష్టం. నెక్స్ట్ ఇది CMA Phone 1, దీనికి సంబంధించిన రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది. రెగ్యులర్గా 16,000 ఉంటుంది, కార్డ్ డిస్కౌంట్తో 14,999 అయితే వస్తుంది. సేల్లో ఈవెన్ 13,000 కూడా వచ్చింది, అప్పుడప్పుడు అయితే ప్రైస్ డ్రాప్ అవుతుంది. మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్ ఎప్పటికప్పుడు అయితే పోస్ట్ చేస్తాను, జాయిన్ యాక్టివ్గా ఉండండి. ఇందులో కూడా
డిస్ప్లే అయితే చాలా బాగుంది అండ్ డిజైన్ యూనిక్గానే ఉంటుంది. కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. బ్యాక్ ప్యానెల్స్ని మనం నచ్చిన కలర్లో చేంజ్ చేసుకోవచ్చు, కాకపోతే దాని కాస్టే 1200 అలా అయితే ఉంది. సో అది కొంచెం అఫోర్డబుల్గా పెడితే బాగుండేది. అండ్ డైమెస్టి 7300 ఈ ప్రైస్ రేంజ్లో మంచి పర్ఫార్మెన్స్ని ఇస్తుంది. ఏదైతే రియల్మీ నార్జో 70 టర్బో ఉందో దాంట్లో బెటర్గా ఆప్టిమైజ్ చేశారు. సేమ్ చిప్సెట్, వాళ్ళు కొంచెం ఎనర్జీ ఎడిషన్ అయితే పిలుస్తున్నారు, అదర్వైజ్ సిమిలర్ చిప్సెట్ బట్ ఆప్టిమైజేషన్ అందులో బెటర్గా ఉంది. అండ్ యూఐ కూడా చాలా క్లీన్గా ఉంటుంది. అండ్ అన్టూటూలో 6 lakhs పైన అయితే స్కోర్ చేసింది. 5000 mAh బ్యాటరీ, 33 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది, బట్ బాక్స్లో ఛార్జర్ అయితే లేదు. బ్లూటూత్ 5.3తో వస్తుంది, IP54 వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. సో ప్రజెంట్ అయితే రెగ్యులర్ ప్రైసింగ్కి వచ్చేసింది. ఆఫర్లో అయితే మొన్న 13,000 వచ్చింది, ఆ ప్రైస్ అయితే క్లియర్ డీల్ అయ్యేది. ఒకవేళ మళ్ళీ ప్రైస్ డ్రాప్ అయ్యి సో 13,000 దగ్గరగా వస్తే కన్సిడర్ చేయొచ్చు. బట్ గుర్తుపెట్టుకోండి, బాక్స్లో ఛార్జర్ ఇవ్వరు అండ్ వీళ్ళ సర్వీస్ సెంటర్స్ కూడా ఈ రియల్మీ, వివో, ఐకు వీటితో కంపేర్ చేస్తే అయితే తక్కువ ఉన్నాయి. సో దీన్ని అయితే గుర్తుపెట్టుకోండి. కెమెరా మాత్రం ఇందులో నాకు డీసెంట్గానే అనిపించింది ఈ ప్రైస్ రేంజ్లో. సో 15,000 కంటే 13,000 ఆ రేంజ్లో వచ్చినప్పుడు అయితే డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇది ఐకు Z9. ఇదేంటి, లాంచ్ అయ్యి చాలా కాలం అయింది, చాలామంది రికమెండ్ చేయట్లేదు, మీరు రికమెండ్ చేస్తున్నారంటే 15,000 వస్తే ఇప్పటికి కూడా ఐకు Z9ని కన్సిడర్ చేయొచ్చు. సో దీని రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది, నేనైతే చేశాను. పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్, గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఈ ప్రైస్ రేంజ్లో దీనంత బెస్ట్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ఏ ఫోన్లో అయితే రాదు. ఒకవేళ 15,000 వస్తే కన్సిడర్ చేయండి. ఎందుకు 15,000 అంటున్నానంటే, ఈ మధ్యకాలంలో 15,200 కూడా మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో మొన్న ఒక 1/2 hour 1 hour అయితే వచ్చింది, నైట్ పోస్ట్ చేశాను. అలా మళ్ళీ వస్తే అయితే పోస్ట్ చేస్తాను, మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి యాక్టివ్గా ఉండండి. అండ్ కెమెరాస్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి, మెయిన్గా ఫ్రంట్ కెమెరా కంటే బ్యాక్ కెమెరా చాలా బాగా ఉంది. సో నేను నథింగ్ ఫోన్ 2A కంపారిజన్ కూడా చేశాను, డెడికేటెడ్ కంపారిజన్ వీడియో చేశాను, కెమెరా కంపారిజన్ వీడియో. సో అందులో దానికంటే అది 20,000, 21,000, 22,000 ప్రైస్ రేంజ్ ఉంది, దానికంటే కూడా బెటర్ బ్యాక్ కెమెరా ఇందులో అయితే ఉంది. ఐకు Z9 15,000 దగ్గరగా వస్తే స్టిల్ కన్సిడర్ చేయొచ్చు. డిస్ప్లే, బ్యాటరీ, కెమెరాస్ అన్నీ కూడా ఓవరాల్ ఆల్రౌండర్ ఆప్షన్. అండ్ ఇంకా సామ్సంగ్ మొబైల్స్గా చూస్తే సామ్సంగ్ గెలాక్సీ M35 రెగ్యులర్గా 15,000 ఉంటుంది. సో 14,000 అయితే వస్తుంది విత్ కార్డ్ డిస్కౌంట్. సో 6.6 inch, 128 రిఫ్రెష్ రేట్, అమ్లెడ్ డిస్ప్లేతో, గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్తో, 6000 mAh బ్యాటరీతో, 25 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వస్తుంది, బట్ వీళ్ళు బాక్స్లో ఛార్జర్ ఇవ్వలు. ఎక్స్నోస్ 1380 ప్రాసెసర్తో వస్తుంది. సో ఎవరైతే సామ్సంగ్ లవర్స్ ఉంటారో వాళ్ళైతే డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు. బట్ పర్ఫార్మెన్స్ మాత్రం ఇంతకుముందు మనం మాట్లాడుకున్న మొబైల్స్తో కంపేర్ చేస్తే తక్కువ ఉంటుంది. అండ్ ఇంకా కొంచెం కింది బడ్జెట్లో సామ్సంగ్ ఫోన్ అయి కావాలంటే సామ్సంగ్ M15, F15 అయితే ఉన్నాయి. సో దీని రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది, చెక్ చేయండి. డిస్ప్లే బాగుంటుంది, కెమెరాస్ బాగుంటుంది, బ్యాటరీ లైఫ్ బాగుంటుంది, బట్ పర్ఫార్మెన్స్ ఇంకొంచెం బెటర్గా ఉండాల్సింది. సామ్సంగ్ లవర్స్కి మాత్రం 11,000-12,000 ప్రైస్ రేంజ్లో పర్ఫెక్ట్ ఆప్షన్ F15 ఆర్ M15. సో ఇవి 10,000-15,000 ప్రైస్ రేంజ్లో ప్రెజెంట్ ఉన్న వాటిలో మనం డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ని బట్టి కన్సిడర్ చేయాల్సిన మొబైల్స్. ఇంకా నేను ఏదైనా మిస్ చేసినా, ఇది ఉంటే ఈ లిస్ట్లో బాగుంది అనిపించినా ఆ మొబైల్ని కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.